పశ్చిమ గోదావరి జిల్లా రావికంపాడుకు షర్మిల చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Thank you.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
గొప్ప సన్నివేశం, గొప్ప సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరుపురాని సంఘటనలో ఈ సంఘటన కూడా మన ఒకటని కూడా మనం చేస్తున్నాం. 2000 కిలోమీటర్లు ఒక మహిళ ఇంత మండుటెండల్లో ఈ కార్యక్రమాన్ని చేసిందంటే నిజంగా శ్రీమతి షర్మిలను చూసి మన అందరం గర్వించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. షర్మిల గారికి నిజంగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పటికీ గుర్తుంచుకుంటారని కూడా నేను మనవి చేస్తున్నాను. మరుపురాని సంఘటనని కూడా మనవి చేస్తున్నాను. రాష్ట్ర చరిత్రలో మనం చూస్తున్నాం, ఈనాడు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనం గమనిస్తున్నాం. భారత స్వతంత్ర భారతదేశంలో, స్వతంత్ర ప్రజాస్వామ్య భారతదేశంలో మనం చూస్తున్నటువంటి సంఘటనలు, ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే మచ్చదిచ్చే సంఘటనలుగా ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 2 పర్యాయాలు మరి ప్రభుత్వాన్ని తీసుకురావడమే కాకుండా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పరిచేదానికి కూడా అవకాశం కల్పించారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహావ్యక్తి కుమారుణ్ణి ఈనాడు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పెద్దలు వేధిస్తున్నారో మనం చూస్తున్నాం. మరి ఈ మధ్య జరిగిన సంఘటనలు మీరు చూస్తున్నారు. గత సంవత్సరం ఎటువంటి సమయంలోనే ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగాయి. 18 అసెంబ్లీ స్థానాలకి, నెల్లూరు పార్లమెంట్ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంలో గులాం నబీ ఆజాద్ గారు కూడా వచ్చేశారు. మన నెల్లూరుకు కూడా వచ్చిన సందర్భంలో ఆయన చెప్పిన మాటలు మీకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయనుకుంటున్నాను. ఎందుకు ఈ యువకుడు, ఈ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఇంత ఇబ్బందులు పడుతున్నారు? కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే కేంద్రంలో మంత్రి అయ్యేవాడు కదా, తర్వాత ఈ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రులు చేసేవారం కదా అని కూడా చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయన దురుద్దేశంతో చెప్పిన మాటలు కాదు, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో చెప్పిన మాటలు మాత్రమే కాకపోతే వారి దురుద్దేశం బయట పెట్టారని కూడా నేను మనవి చేస్తున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇటువంటి కష్టాలు పడవలసిన అవసరమే ఉండేది కాదని కూడా ఆయన అర్థమని కూడా మనం చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. మొన్న నేను 9వ తేదీ జరిగినటువంటి జడ్జిమెంట్ చూసాం మనం. సుప్రీంకోర్టు సిబిఐ నాయర్ గారు 4 మాసాల నుంచి 6 మాసాలు కావాలని అడిగారు. దాని మీద సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం 4 మాసాలు టైం ఇచ్చింది. 4 మాసాల లోపల మీరు చార్జ్షీట్లు అన్ని ఫైల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన అశోక్ భాన్ గారు కోర్టు వెలుపలకు వచ్చి వెంబడే చెప్పడం జరిగింది, 4 మాసాలే కాదు, అవసరం ఉంటే మళ్ళా టైం అడుగుతామని కూడా చెప్పడం జరిగింది. దానిలో దురుద్దేశం మనకు అర్థమవుతుంది. మరి నిజంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఏ విధంగా కించపరిచారు? ఒక విధంగా చెప్పాలంటే న్యాయశాస్త్రం కోవిధులు చెప్పవాలి. ఇది అత్యున్నత న్యాయస్థానానికి మరి భిన్నంగా ప్రవర్తించినట్టు కాదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా అనేది కూడా న్యాయశాస్త్ర కోవిధులు చెప్పవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా వాళ్ళ దురుద్దేశాలు మనకు తెలుస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భంలో యువ నాయకుడిని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం ఈనాడు మిగతా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అస్తవ్యస్త పరిపాలన చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని అన్ని విధాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. నిజానికి నిజంగా ఒక విద్యుత్ శక్తి రంగంలో చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో కూడా విఫలమవడమే కాకుండా విద్యుత్ శక్తి రంగంలో ఘోరంగా విఫలమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. పల్లెటూళ్ళలో దాదాపు మరి 12 గంటలకు పైనే విద్యుత్ శక్తి లేని పరిస్థితులు చూస్తున్నాం. పగలంతా కూడా విద్యుత్ శక్తి ఉండడం లేదు. అట్లాగే అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి తగుదలంటూ చంద్రబాబు గారు 9 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన పరిస్థితి కాకుండా తిరిగి నాకు అవకాశం ఇవ్వండి, నేను అన్ని చేస్తానని చెప్తున్నారు. ఆకాశమే హద్దుగా అన్ని మరి తీరుస్తానంటున్నాడు, అన్ని హామీలు ఇస్తున్నారు. ఈ విషయాలన్నీ గమనించవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలను కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితులు వచ్చాయని కూడా నేను మనవి చేస్తున్నాను.
ప్రజల్ని ఏ విధంగా మోసపుద్దాం, ప్రజల్ని ఏ విధంగా మాయచేద్దాం అని ఆలోచిస్తున్నారు తప్ప సరైన పరిపాలన ఇవ్వాలని మాత్రం ఆలోచించడం లేదని కూడా నేను మనం చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు రాబోయే రాబోయే రోజుల్లో మరి పంచాయతీ స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో లేదో కానీ ప్రతిరోజు కూడా చెప్తున్నారు స్థానిక సంస్థలకి పురపాలక సంఘాలకి ఎన్నికలు చేస్తామని. నిజంగా దయచేసి మనకి రాబోయే క్లిష్ట సమయంలో మొట్టమొదటి పరీక్షను కూడా నేను మనవి చేస్తున్నాను. దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ ఎన్నికలు వచ్చినా కూడా మీ మరి రాజకీయ విజ్ఞత చూపించాలి, రాజకీయ చతురత చూపించాలి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. ఆ విధంగా మీరు తీర్పు చెప్పవలసిందిగా మీ అందరికీ నమస్కరిస్తూ మద్దతిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరి ఈనాటి దయచేసి ఈ విగ్రహానికి ఇంజనీర్లుగా వ్యవహరించినటువంటి లక్ష్మీకుమార్ గారు మరియు జవహర్ బాబు గారు, అలాగే తాపీ మేస్త్రి రాజు గారు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి సత్యనారాయణ గారికి మన షర్మిలమ్మ గారి చేతులు. నేను మీ రాజన్న కూతుర్ని, నేను మీ జగనన్న చెల్లెల్ని, నా పేరు షర్మిల. దయచేసి కొంచెం సైడ్ ఇవ్వండి.